మీతో ఇలాంటి సభలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మన తరువాతి వక్త ఎవరు అంటే శ్రీ మద్దిరాల శ్రీనివాస్ గారు. ఈయన కవి, రచయిత, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వాస్తవ్యులు. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. వీరు రచించిన 100కు పైగా గేయాలు, 2000కు పైగా పద్యాలు, 60 కథలు, వివిధ ఆకాశవాణి ప్రసంగాలు వీరి ప్రతిభకు తార్కాణాలు. బాలల గేయాలు సుబ్బరాయ శతకము, బాలరాజు శతకము, సరసానందహరి, విరిసిన మొక్కలు, తరగతి రాజ్యాంగము మొదలగు 10 పుస్తకాలను ప్రచురించడమే కాకుండా 2 అంతర్జాల బ్లాగులను, 1 యూట్యూబ్ ఛానల్ను కూడా నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ తెలుగు పాఠ్యపుస్తకం రచయితగాను, ఉత్తమ ఉపాధ్యాయునిగాను వివిధ సంస్థల మరియు ప్రభుత్వం ద్వారా అనేక సత్కారాలు అందుకున్నారు. నవ్య కవిత కళానిధి బిరుదు వీరికి సొంతం. ఆర్య, మీకు ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మీ ప్రసంగాన్ని కొనసాగించవలసింది. మరికి నమస్కారం అండి. శ్రీ వినాయక భారతి శిరభువంచి మృక్కెదను కరములు మోడ్చి నిక్కమును తెలుగు భాష జగతినందు వెలుగ సతము గొనుము మదిరాల కవియొందినది తెలిపే పలు పలు రీతులం తెలుగు పద్ధతులం గని తెలుగు భాషకు విలువలు పెంచగాను తను పెక్కుగా మెప్పుల రాజుగారు సేవల నిడుచుండే మీ కిరియ వందనములు గొనుమా మహాశయా పలు సహకారము నిడడి వారికి సైతము వందనాలివే. నేటి ఈ వేదిక నిర్వాహకులకు, వేదికలో ఉన్న పండిత సాహితి మిత్రులందరికీ పేరు పేరున నా ప్రణామాలు. ప్రపంచంలో ఉన్న వేలాది భాషలలో మన తెలుగు భాష చాలా గొప్పదన్న సంగతి విదితమే. నాకు తెలిసినంతలో మన తెలుగు భాషకున్నంత పెద్ద అక్షరమాల గాని, సాహితీ ప్రక్రియలు గాని, మన భాషకున్నంత కమ్మదనం గాని ఏ ఇతర భాషకు లేవని అనుకుంటున్నాను. మన తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి జరుపుతున్నటువంటి శ్రీ వంగూరు చిట్టెంరాజు గారికి నిజంగా అభినందనలు తెలపాల్సినటువంటి విషయం. ఈ వేదికలో నేను ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 1, ఈ వాట్సాప్లోను మరియు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఈ వేదికలలో వీక్షకుల స్పందనల్లో థ్యాంక్ యూ అని, ఎక్సలెంట్, గుడ్ అని ఇట్లాంటి ఆంగ్ల పదాలను వాడకుండా చక్కగా తెలుగులో ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఇలాంటి పదాలే ఉంటున్నాయి, ఇవి వాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే ధన్యవాదాలు వీటిని చూడండి అని CHUDANJ ఇలా చేస్తున్నారు. అలాంటి రాకుండా మనందరం ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది మన తెలుగు అవకాశం. 1. 2వ విషయం ఏమిటంటే ఇటీవల కాలంలో ధనార్జనే ధ్యేయంగా వ్యాపార దృక్పథంతో కొన్ని సాహితీ సంస్థలు ముందుకు రావడం నాకు కొంచెం బాధాకరం అనిపించింది. ఈ సంస్థ కాదనుకోండి, వాటి వల్ల ఈ సాహిత్యానికే విలువపోతుంది. రుసుములు వసూలు చేసి సన్మానాలు, బిరుదాలు ఇవ్వడం కూడా ఇంకా ఘోరాతి ఘోరంగా అనిపిస్తుంది. మరి వారిచ్చే బిరుదాలు చూద్దామంటే సాహితీ రత్న, సహస్ర కవీంద్రుడు, సహస్రమణి రత్న, కవిచంద్ర, కవి ఇట్లా ఉంటున్నాయి. అంటే మన రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో, మన జాతీయ స్థాయిలోనూ కూడా, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఏమో నా వరకు రాలేదు. అంటే రాష్ట్రాలు, దేశాలు సాహిత్యరత్న, మణిరత్న లాంటి బిరుదులతో, బిరుదాంకితంతో నిండిపోతూ ఉంది. మరి ఇటువంటి ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఆ మధ్య ఒక సంస్థ వారు కూడా, అది ఆంధ్రాలో కాదు, ఒక రాష్ట్రంలో కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి కవి సమ్రాట్ బిరుదాన్నే పలువురికి పంపకం చేసినారు, వాట్సాప్లో చూశారు. దాంట్లో ఎంత బాధ దాన్ని అనిపించింది. కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎక్కడ, మనమెక్కడ? వారి ప్రతిభతో, బిరుదముతో మనకు సామ్యమా? ఇది ఎంతవరకు సమంజసమో అనే విషయాన్ని పెద్దలైనటువంటి అందరిని ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాను. పెద్దలు అనేదా భావించకుంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో నాకు చిన్న అనుభవం ఒకటి చెబుతాను నేను. నాకు కొందరు సాహిత్య సంస్థల వారు కూడా కవిరత్న, సాహితీరత్న, బాల సాహిత్యరత్న
బిరుదాలు ఇస్తామని చెప్పి చెప్పారు. అయ్యా అమ్మ బాబోయ్, నేను కవినే, టీచర్గా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను, కానీ అంతటి రత్నాన్ని కాదయ్యా నా వద్దండి అని సున్నితంగా తిరస్కరించాను. అంటే అమ్మ భాషకు మన ప్రాచీన కవులకు అవమానం జరగరాదనేది నా కోరిక. మన పనుల వలన తెలుగు వెలగాలి, పండితుల గౌరవం పెరగాలి. అందుకే నేను నేర్చే ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకు నేర్పిస్తూ తృప్తిని అనుభవిస్తున్నాను. విద్యార్థులతో నా అనుబంధాన్ని మధిరాల శ్రీనివాసులు అనే పేరుతో యూట్యూబ్లోను బ్లాగుల్లోను ఇందాక సుచిత్ర మేడం గారు చెప్పినట్టు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. చివరగా ఒక మాట, తెలుగు వెలుగుకై కృషిని సల్పుతున్నటువంటి మహానుభావులకు, సంస్థలకు నా మనఃపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఓ చిన్న మనవి ఏమిటంటే, మీరు సాగిస్తున్నటువంటి ఈ కృషిని గ్రామీణ స్థాయి వ్యక్తులకు, అదేవిధంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా కనుక చేరువ చేయగలిగితే చాలా బాగుంటుందనేది నా భావన. మన విద్యార్థులు కూడా ఈ తెలుగు భాషాభివృద్ధికై భాగస్వామ్యులు కనుక చేయగలిగేలా మన కృషి, ఇలాంటి పెద్దల సహకారం ఉన్నట్లయితే ఈ తెలుగు యొక్క ఖ్యాతి విశ్వవ్యాపితం అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంగూరి చిత్రం రాజు గారికి, సంస్థ ప్రతినిధులకు, నిర్వాహకులైనటువంటి రాధికా మేడం గారు, సుచిత్రామూర్తి గారికి, ఇంకా తదితర తోటి సాహిత్య మూర్తులందరికీ కూడా, ఇంకా కార్యక్రమ నిర్వాహకుల్లో పాల్పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. చక్కటి గంభీరమైన గళం మీ సొంతం శ్రీనివాస్ గారు. రత్న బిరుదులు ఇవ్వడం మీద ఈ సాహిత్య విలువలు ఎక్కడున్నాయి అంటూ మీ మనోవేదన తెలపడం కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఈ వాట్సాప్ల ద్వారాను, ఫేస్బుక్ల ద్వారాను ఈ థ్యాంక్స్లు అనేవి, కంగ్రాట్స్ అనేవి, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అనేవి, ఇలాంటి పదాలు కూడా చక్కటి తెలుగులో వ్యక్తీకరించాలి అని చెప్పిన మీ భావం కూడా చాలా అందంగా ఉంది. తెలుగులోనే ఇది ఈ విధమైన తెలుగు నేర్చుకోవడానికి కంపల్సరీగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత, గురువుల యొక్క బాధ్యత ఎంతైనా ఉందని మీ మనోభావాన్ని మేమందరం కూడా అర్థం చేసుకున్నాం. ధన్యవాదాలండి. తర్వాతి వక్త మనకి శ్రీమతి